అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రజతా వ్లాగ్స్. సో ఈరోజైతే నేను నామకరణ మహోత్సవానికి బయలుదేరుతున్నాను, రెడీ అయ్యి వెళ్ళిపోతాను. సో ఈ నామకరణ మహోత్సవం అనగానే మన అందరికీ తెలిసింది ఏంటంటే మనుషులకి పేర్లు పెడతారు. సో ఫస్ట్ దేవుళ్ళ పేర్లు పెట్టి పిలుస్తారు, కూ అని చెవిలో ఊది కొట్టడము అలాంటి అవి చేస్తారు. కానీ నేను వెళ్ళే ఫంక్షన్ ఈ నామకరణ మహోత్సవం, లేగదూడకి నామకరణ మహోత్సవం చేస్తున్నారు. అదేంటి లేగదూడకి నామకరణ మహోత్సవం అని అనుకుంటున్నారా? ఎస్, వినగానే నేను కూడా అనుకున్నాను, అసలు ఏంటి లేగదూడకి ఎలా చేస్తున్నారు ఈ నామకరణ మహోత్సవం, లేగదూడకి ఎందుకు చేస్తున్నారు, ఏంటి? మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే గోమాతని మన హిందువులు చాలా భక్తి శ్రద్ధలతో పూజించి నమస్కారాలు చేసుకుంటారు. సో అలాగే ఈ లేగదూడకి కూడా నామకరణ మహోత్సవం ఒక పేరును పెట్టి పూజలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. ఇది ఎక్కడో కాదండి, మన కరీంనగర్లోనే గాంధీ రోడ్లో జరుగుతుంది. సో మరింత ఆలస్యం పదండి, ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి చూసేద్దాం. చలో చూస్తున్నారు కదా, లేగదూడ నామకరణ మహోత్సవానికి ఎంత మంది విచ్చేశారు. సో చాలా ఆనందంగా అందరూ లేగదూడ నామకరణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు. నేను వెళ్ళలేను. శాంతో నిష్ఠా శాంతి పరాయణః శుభాంగశాంతి దశ్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తే నివృత్తాత్మా సంక్షేప్త క్షేమ పృచ్ఛివః శ్రీవత్స వక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధర శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వతశ్చక్షురనీశ శాశ్వత స్థిరః భూషయో భూషణో రెండు నెలలకే కూడా అవి ఎంత మన మన మీద ప్రేమ చూపెడతాయి అంటే అంత ప్రేమ చూపెడతాయి. ఇంకా అది చెప్పరా లక్ష్మీ నారాయణ జగల పాడరే లాలి లాలి జగల పాడరే అంటే గోమాత ఆలింగనమే గోవిందుడు ఆలింగనం. గత సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు నేను దాదాపు 11 నామకరణాలు 9 శ్రీమంతాలు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఏదైనా కూడా నేను మానవ సంబంధాలు తప్ప చేసుకొని నా ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినకలు ఉన్నాయి, ఏమైనా బర్త్డే ఉంటే కూడా నేను ఈసారి పోవడం లేదు. గోమాత నామకరణానికి గోమాత శ్రీమంతానికే ఇక్కడ పోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇదివరకు రామరాజ్యం ఎందుకున్నదంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం గోమాత ఇంటింటికి గోమాత ఉండే. అదేవిధంగా మన వైశ్యులు ముఖ్యంగా మన గోమటులు అంటే గోమాత నుంచి వచ్చిందే గోమటి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వైశ్యజాతి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫర్మైన్లు కానీ రైస్ మిల్ కానీ ఏడు
పిచ్చారు కదా, నామకరణ మహోత్సవం మన కరీంనగర్లో లేగదుడకి ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, నమస్కారం, ఖుదాఫీస్. నేను మీరస. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికీ.